తెలుగు అకాడమీ విభజన కేసులో పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు తెలంగాణకు అనుమతిచ్చింది సుప్రీంకోర్టు. తెలుగు అకాడమీ విభజన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీకి చెల్లించాల్సిన డబ్బుల్లో ఇప్పటికే 90 కోట్లు చెల్లించామంది తెలంగాణ ప్రభుత్వం. మిగతా 30 కోట్లు వారంలోగా చెల్లించాలని ఆదేశించింది. తెలుగు అకాడమీకి సంబంధించి 2021 జనవరిలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు 4 రోజుల టైం ఇచ్చింది. ఈ కేసును విచారించిన జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం ఆస్తులు నిధుల పంపకాలపై హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. 4 రోజుల్లో హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఆదేశించింది.